श्रीमन्नारायण अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवाप्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवं गोपालाचार्यसच्छात्रं वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्यवरदाचार्यपौत्रं तत्पदसंश्रयं तातार्यतनयं वन्दे रघुनाथापयं गुरुं। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं। नमः प्रणवशोभितं नवकषायखण्डाम्बरं त्रिदण्डपरिमण्डितं त्रिविधतत्त्वनिर्वाहकं दयाञ्चितदृगञ्चलं दलितवादिवाग्वैभवं क्षमादिगुणसागरं शरणमेमिरामानुजं। वन्दे वेदान्तकर्पूरचामीकरकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशम्। భగవత్సంకల్పంతో భగవద్ రామానుజుల విశేష కటాక్షంతో స్వాచార్య అనుగ్రహంతో భాగవత మంగళాశాసన బలంతో మనం నిర్వహించుకుంటున్నటువంటి భగవద్ రామానుజ ప్రణీతమైన గద్యత్రయ ప్రబంధ అర్థ అధ్యయన గోష్ఠికి నిర్ణీతమైనటువంటి సమయానికి శ్రద్ధాసక్తులతో అర్థ అనుభవానికి సిద్ధంగా ఉండేటటువంటి మీ అందరికీ సాదరంగా ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. గోష్ఠి వారికి అందరికీ కూడా శ్రావణ శుక్రవార శుభ అభినందనలని తెలియచేస్తున్నాను. అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ గోష్ఠికి కలిగి తద్వారా భగవద్భాగవత ఆచార్య కైంకర్య నిత్యశ్రీ మంతులమై వర్ధిల్లాలి అని ఆ అమ్మని ముందుగా ప్రార్థన చేసుకుంటూ రోజు మనం అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈనాటి గోష్ఠిని మనం ప్రారంభం చేసుకుందాం. ఇవాళ శ్రావణ శుక్రవారం కనుక ముందుగా మనం అనుకున్నట్లుగా ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలలో అమ్మ వైభవాన్ని విశేషంగా తెలియచేసేటటువంటి ఒక అంశాన్ని ఒక శ్లోకం కానీ ఒక పద్యం కానీ ఒక పాసరం కానీ ఏదో ఒకటి అనుకుందాం. ప్రధానంగా లక్ష్మీ స్తుతులలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ గోష్ఠిగా అమ్మకి మనం దాసోహాన్ని సమర్పించుకుంటూ మన అర్థానుసంధాన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాము అని అనుకున్నాం. అదే పద్ధతిని ఇవాళ కూడా మనం పాటిద్దాం. యతినాథ వైద్యదత్తం శరణాగతి గజ్య రూప జీవాతుం సంసార రోగ భీతాః సంసేవత్వం సభక్తికం నిత్యం. భగవద్ రామానుజ విరచిత గద్యత్రయంలో మొదటిదైనటువంటి శరణాగతి గద్యంలో 12 చూర్ణికలని మనం విశేష అర్థ సమన్వితంగా తెలుసుకున్నాం. ఇవాళ కొత్త చూర్ణికని మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. దానికి ముందుగా శ్రావణ శుక్రవార విశేష పరిస్థితిని విశేషమైనటువంటి సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని అమ్మ వైభవాన్ని మనం తెలుసుకుందాం. మొదటి శుక్రవారం నాడు భట్టరు వారు మనకి అందించినటువంటి శ్రీగుణరత్న కోశంలో ఉండే శ్లోకం నిత్యము అమ్మకి మనం మంగళాశాసన పూర్వకంగా అందజేస్తూ అనుసంధానం చేసుకుంటూ ఉండేటటువంటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఉల్లాస పల్లవిత అనేటటువంటి శ్లోక వైభవం అది వేరే వివరించుకోవలసినటువంటి అవసరం లేదు కనుక ఆ శ్లోకాన్ని మనం భావన చేసుకున్నాం. వరలక్ష్మి శుక్రవారం మరునాడు ఆ శుక్రవార వైభవాన్ని మనం స్మరణ చేసుకుంటూ పూరేశులు మనకి అందించినటువంటి పంచస్తవాలలో ఒకటి అయినటువంటి శ్రీస్తవంలో చివరి శ్లోకంలో ఉండేటటువంటి అర్థ విశేషాలని మనం తెలుసుకుంటూ అమ్మకి మనం దాసోహాన్ని సమర్పించుకున్నాం. ఆ అమ్మ యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా కలగాలి అని యస్యాః కటాక్ష వీక్షాక్షణ లక్ష్యం లక్షిత మహేశాస్యుః శ్రీరంగరాజమహిషీసా మామపి వీక్షతాం లక్ష్మీ అని
మనం అనుసంధానం చేసుకున్నాం. ఆమె పరమపదంలో ఉన్న ఆమె అనుగ్రహమే మనకి సంపదని కలిగిస్తుంది. అర్చారూపిణిగా ఉన్న ఆమె అనుగ్రహమే మనకి సంపదని కలిగిస్తుంది. ఆ సంపద స్థిరమైన సంపద, శాశ్వతమైనటువంటి సంపద. అటువంటి తల్లి నన్ను కూడా కటాక్షించుగాక అని కూరతాళ్వాన్ కోరినటువంటి సంపద నిత్యమైనటువంటి కైంకర్య సంపద అని మనం అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రబంధాలలో గద్య ప్రబంధాలని అనుసంధానం చేస్తున్నాం. పద్యము, గద్యము ఇలా రకరకాలుగా ఉండేటటువంటి ప్రక్రియలలో భగవద్ రామానుజ విరచితమైనటువంటి గ్రంథాలలో గద్య ప్రక్రియని ఆశ్రయించినటువంటి ప్రబంధాలని మనం అర్థంతో తెలుసుకుంటున్నాం. అందుకని ఇవాళ అర్చారూపంలో మనకి అతి సన్నిహితంగా ఉంటూ మన యొక్క మన యొక్క కష్టాలనన్నింటినీ తీర్చి మనకి చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి అమ్మవారి వైభవాన్ని మనం తెలుసుకుందాం. కలియుగంలో వెంకటాద్రి నాథుడు ఎలాగైతే ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్నాడో అలాగే ఆ స్వామి యొక్క వైభవాన్ని మనకి అందించడానికి సదా సన్నిధి చేసి ఉన్నటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని మనం ఇవాళ గద్య రూపంగా అనుసంధానం చేసుకుందాం. అది శ్రీనివాస గద్యం, లక్ష్మీ గద్యం అని బాగా ప్రాచుర్యాన్ని పొందే, మనం తరచుగా రోజు కూడా ఇంచుమించుగా వాటిని శ్రవణం చేస్తున్నాం ఎస్విబిసి ఛానల్ ద్వారా. వారు అనుసంధానం చేస్తూ ఉంటేనే అది వినడానికి చాలా ఇంపుగా ఉండి చాలా ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంటుంది. అందులో మొత్తం అంతా మనం అనుసంధానం చేసుకోలేకపోయినా ఒక కొన్ని కొన్ని పదాలు కలిగినటువంటి ఒక చూర్ణిక లాంటి దానిని మనం ఇవాళ అనుసంధానం చేసుకుంటూ అమ్మవారికి మనం దాసోహాన్ని సమర్పించుకుందాం. శుక్రవారం వచ్చింది అంటేనే చాలు, రోజు కంటే విలక్షణమైనటువంటి రీతిలో స్త్రీలు తమని తాము సవరించుకుంటారు. శుభ్రమైనటువంటి వస్త్రాలని ధరించడం, చక్కటి అలంకారాలని ధరించడం, పుష్పాలని ధరించడం, కుంకుమని ధరించడం, అమ్మకి ఆరాధనని చెయ్యడం, పవిత్రంగా ఉండడం, ఇలాంటి వాటిని అన్నింటినీ మనం చేస్తూ ఉంటాం. అందులో ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలు ఎవరో శుక్రవారాలలో ఆభరణాలని ధరించడానికి ప్రాధాన్యాన్ని ఇస్తారు. తద్వారా అంటే ఆ బంగారము, ఆ విలువైనటువంటి రాళ్లతో కూడినటువంటి ఆభరణాల ద్వారా లక్ష్మిని మనం మోస్తున్నాము అనేటటువంటి భావనని కలిగించుకుంటాం. ఇది ప్రాకృతికమైనటువంటి సంపద అని అయినా అలాంటి ఆభరణ రూపిణిగా మనని అనుగ్రహించాలని భావన చేసేటటువంటి అమ్మవారు అసలు ఆభరణాలని ధరించి ఉంటే ఎలా ఉంటుంది, అమ్మవారి యొక్క రూపాన్ని మనం ఎలా భావన చెయ్యాలి అనేదాన్ని ఇవాళ మనం తెలుసుకుంటూ ఆ గద్యాలలో ఉండేటటువంటి చిన్న చిన్న పాదాలని ఒక్కసారి మనం అనుసంధానం చేసుకుంటూ అమ్మకి దాసోహ సమర్పణం చేసుకుందాం. అమ్మ ఒక నది, ఆ నది సముద్రాన్ని చేరుతోంది, ఆ సముద్రం పరమాత్మ. ఆ నదిలో తాను నదీ రూపంగా స్వామి సన్నిధికి చేరేటప్పుడు ఆ నది తనలో కట్టుకొని వస్తూ ఉండేటటువంటి మిగిలిన వస్తుజాతాన్నంతటినీ కూడా తనతో పాటుగా తీసుకొని వెళ్ళినట్లుగానే అమ్మ స్వామి సన్నిధికి చేరేటప్పుడు అమ్మని ఆశ్రయించి ఉండేటటువంటి మనన అందరినీ కూడా, ఈ జీవులనందరినీ కూడా స్వామి సన్నిధికి తనతో పాటుగా తీసుకుని వెళుతుంది. గద్యత్రయంలో శరణాగతి గద్యంలో ముందుగా అమ్మవారికి శరణాగతి చేయడానికి అదే ప్రధానమైనటువంటి కారణంగా, హేతువుగా భగవద్ రామానుజులు చేశారు అని మనం తెలుసుకున్నాం. అందులో అమ్మని భావన చేస్తూ అంటూ ఉండేటటువంటి శ్లోకాన్ని ముందు చదువుతాను, తర్వాత దాని అర్థాన్ని మనం వివరణ చేసుకుందాం. యాం లావణ్య నదీం వదంతి కవయః శ్రీ మాధవాంభో నిధిం గచ్చంతి స్వవశంగతాంశ్చ తరసా జంతూన్నయంతీమపి యస్యాం ఆనన నేత్ర హస్త చరణాద్యంగాని భూషారుచీః అంభోజాని అమలోజ్వలం చ సలిలం సా భాతు పద్మావతి సా
భాతు పద్మావతి. స్వామి వక్షస్సీమలో వేంచేసి ఉన్నటువంటి లక్ష్మి పద్మావతి రూపిణిగా తిరుచానూరులో అలరారుతూ ఉండేటటువంటి ఆ తల్లిని మనం ముందుగా మన హృదయ పద్మంలో నిలుపుకుందాం. ఆమెకి మనం అంజలించి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ దాసోహాన్ని సమర్పించుకుందాం. ఎవరు ఆమె అనంటే, ఆమెని కవులందరూ ఏమని చెప్తున్నారట అంటే, యాం లావణ్య నదీం వదంతి. మీకు అర్థమైపోవాలి, ఆమెని లావణ్య నది అని అంటారట. ఎవరంటారు? ఆమె వైభవాన్ని తెలిసి వర్ణించగలిగేటటువంటి శక్తిమంతులైనటువంటి కవులు. యాం లావణ్య నదీం వదంతి కవయః. నదికి చివరికి చేరేవలసినటువంటి గమ్యం సముద్రం. శ్రీ మాధవ అంబోనిధిం గచ్చంతే. ఈ లావణ్య రూపిణి అయినటువంటి ఈ నది ఎక్కడికి చేరుతుంది అనంటే, అంబోనిధికి చేరుతుంది. అంబోనిధి అంటే సముద్రం. ఏ అంబోనిధిని చేరుతుంది అంటే, మాధవ అంబోనిధిం. మాధవుడు అనేటటువంటి, నారాయణుడు అనేటటువంటి అంబోనిధిని చేరుతుంది. నదులకి భర్త సాగరుడు. మా అంటే లక్ష్మీదేవి, మాధవుడు అంటే, ధవుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీ భర్త అని చెప్పబడేటటువంటి నారాయణుడు అనేటటువంటి సముద్రానికి చేరుతుంది. ఆ నది చాలా వేగంగా ప్రవాహం చేస్తూ ఉంటే, ఆ ప్రవాహ వేగం చేత చుట్టుపక్కల ఉండేటటువంటి వస్తుజాతమంతా ఆ నదీ జలంతో పాటుగా ప్రవహించి, అది ఎక్కడికి వెళితే ఆ ప్రవాహం, ఆ ప్రవాహంలో ఇవి కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. స్వవశాంగతంశ్చ జై శ్రీమన్నారాయణ. వినిపిస్తుందా? అలా తన వశంలో చేరినటువంటి జంతూన్ నయంతి. మనంత మనంగా స్వామి సన్నిధికి చేరలేం, కానీ అమ్మ అనేటటువంటి నదితో మనం చేరితే ఆ నది ఆ స్వామి సన్నిధికి చేరుతుంది, కనుక మనని కూడా అక్కడికి చేర్చేది అవుతుంది. అలాంటి తల్లిని ఇప్పుడు కనులారా సేవిద్దాం. అద్భుతమైనటువంటి అమ్మ యొక్క లావణ్యంలో మనకి కానవచ్చేటటువంటి వైభవాన్ని మనం దర్శిద్దాం. ఇప్పుడు ఆమె ఒక మూర్తిమంతమైనటువంటి సౌందర్య రాశిగా ఉంటే, ఆమెని మనం నదిగా భావన చేస్తూ ఉంటే, నదిలో ఏముంటాయి అంటే నీరుంటుంది. నదిలో ఏముంటాయి, నీటిలో ఏముంటాయి అని అంటే పద్మాలు ఉంటాయి. పద్మాలతో నిండి ఉన్నది జలం. ఆ జలం అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి జలం. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని మనం నదిగా భావిస్తే అందులో ఉండేటటువంటి పద్మాలు ఏవి, అందులో ఉండేటటువంటి ప్రకాశవంతమైనటువంటి సలిలమేది అనంటే, యస్యాం ఆనన నేత్ర హస్త చరణాది అంగాని. స్పష్టంగా మనకు తెలుస్తోంది, ఆననం అంటే ముఖం. కర అరవిందేన పదారవిందం అనేటటువంటి శ్లోకంలో ఎలాగైతే సర్వావయవాలని తామరలతో పోలుసి చెప్తారో, అలాగే ఆనన ముఖము పద్మమే, నేత్ర నేత్రములు పద్మాలే, హస్త చేతులు, చరణాది అంగాని, ఇవన్నీ కూడా పద్మాల లాంటివి అయి ఉన్నాయి. ఇప్పుడు ఆ పద్మాలకి, ఆ అవయవాలకి చక్కటి ఆభూషణాలు అలంకరింపబడి ఉన్నాయి. మంచి ఆభరణాలతో ఆ అవయవాలు అలంకరింపబడి ఉన్నాయి. ఆ ఆభరణాలు దివ్యమైన ఆభరణాలు కనుక, ఆ ఆభరణాల యొక్క కాంతి ఒక ప్రవాహంలాగా మనకి కనిపిస్తుంది. గొప్ప తేజస్సు అది అలా పరుగులు పెడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. భూషారుచి, ఆ ఆభరణాల యొక్క కాంతి అంభోజాని అమల ఉజ్వలం సలిలం. ఆమె అవయవాలు అంభోజములు అయితే, ఆమె ధరించినటువంటి ఆభూషణముల యొక్క కాంతి అద్భుతమైనటువంటి జలంగా మనం భావన చేస్తే, అలాంటి పద్మావతి సా భాతు
అలాంటి పద్మావతి నా హృదయమునందు లేదా నా నేత్రములయందు ప్రకాశించుగాక. అంటే నాకు అమ్మ యొక్క దివ్య వైభవము దర్శనీయమగుగాక. అలాంటి తల్లిని నేను సేవించాలి, అలాంటి తల్లిని నా హృదయంలో నేను ప్రకాశింప చేసుకోవాలి అని అంటున్నారు. సాభాతు పద్మావతి అన్న పిలిచారా, రమ్మంటారా? వచ్చారు, వద్దామనే ఉంది నాకు కూడా, మీరు పిలిస్తే వస్తే ఇంకా బాగుంటుంది కదా అని ఎదురు చూస్తున్నాను అంది అమ్మ. అమ్మ నిన్ను ఆహ్వానించాలా, ఇది నీ పిల్లల ఇల్లు కాబట్టి నిరాటంకంగా నువ్వు ఇక్కడ హాయిగా నిత్య నివాసం చెయ్యాలి తల్లి అని అంటే, ఇప్పుడు అమ్మ మన ప్రార్థనని మన్నించి మన దగ్గరికి వేంచేసి ఉంది. అలాంటి అమ్మని ఇప్పుడు మనం పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాము అని అంటే, అంభోరుహవాసిని అంటూ ఒక్కొక్క 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 సంబోధన మనకు వస్తుంది. మొట్టమొదటగా అమ్మ వైభవాన్ని గురించి చెప్పాలి అని అంటే, ఆమె పద్మావతి కనుక, లేదు అసలు లక్ష్మీ అమ్మవారికి నివాసమే పద్మం కనుక, పద్మవనాలయం అని మనం మొదటి చూర్ణికలో అనుసంధానం చేసుకున్నాం కనుక, అమ్మని ముందుగా మనం ఏమని పిలుద్దాము అంటే అంభోరుహవాసిని అని పిలుద్దాం. పద్మాన్ని నివాసంగా చేసుకుని వేంచేసి ఉన్నటువంటి తల్లి. అంభోరుహాసన ప్రముఖ అఖిల భూత అనుశాసిని, జాగ్రత్తగా వినండి, అంభోరుహవాసిని అన్నాం. అంటే పద్మంలో వేంచేసి ఉన్న తల్లి అన్నాం. అంటే ఆ ఒక్కరితే పద్మంలో ఉంటుందా, ఇంకా ఉంటారే అని అమ్మతో సమానత్వం ఉన్నట్లుగా మనకి ఏదైనా భాసిస్తుంది అని అంటే, వెంటనే మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఆయన నాభి కమలంలోంచి వచ్చాడు కనుక ఆయన కమలంలో వేయించేసి ఉన్నట్లుగానే మనకు అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ ఆ బ్రహ్మ ఇద్దరు ఒక్కలాగే వేయించేసి ఉన్నారు కదా, ఇద్దరిది శక్తి సమానమా, ఇద్దరిది హోదా సమానమా అని మనకి సందేహం రాకుండా వెంటనే చెప్తున్నారు. అంభోరుహాసన ప్రముఖ అఖిల భూత అనుశాసిని, అంభోరుహాసనుడు మొదలైన అంటే బ్రహ్మ మొదలైనటువంటి అఖిల భూత అనుశాసిని, ఆ బ్రహ్మ చేత సృష్టింపబడినటువంటి సకల భూతాలనే కూడా శాసించేటటువంటి వైభవం కలిగినటువంటి తల్లి. అంభోరుహవాసిని, అంభోరుహాసన ప్రముఖ అఖిల భూత అనుశాసిని, అనవరత ఆత్మనాథ వక్షసింహాసన అధ్యాసిని. కమలంలో ఉంటే నన్ను సామాన్యంగా భావిస్తున్నారు కానీ నాకున్నటువంటి సింహాసనం ఇంకెవ్వరికీ ఉండదు అంటుంది అమ్మ. అమ్మని మనం ఎక్కడ దర్శించాలి అని అంటే, అనవరత ఆత్మనాథ వక్ష సింహాసన అధ్యాసిని, నిరవంతరము అంటే అస్సలు వీడకుండా నిత్యానపాయిని. మనం ఈ పలాదన్నీ నేను ఎందుకు ఈ చూర్ణికని చెప్తున్నాను అని అంటే, ఇవాళ మనం మొదటి చూర్ణికని మననం చేసుకోవాలి. ఆ మొదటి చూర్ణికలో వచ్చేటటువంటి పదాలన్నింటినీ మనం ఈ సంబోధనల ద్వారా జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంభోరుహవాసిని అంటే పద్మవనాలయం అనే మాటను తెలుసుకోవాలి. దేవదేవ దివ్య మహిషి అనుకోవాలి. బ్రహ్మాది దేవతలందరి చేత అన్ని భూతములని ఆమె శాసించేది అని అంటే, అనవరత ఆత్మనాథ వక్షసింహాసన అధ్యాసిని, నిరంతరము నిత్యానపాయిని అని మనం అనుకున్నామే. ఆ స్వామి యొక్క వక్షసింహాసనాన్ని వక్షసీమే సింహాసనంగా, ఆ సింహాసనంలో సామ్రాజ్యానికి ఏకైకమైనటువంటి ఆధిపత్యం వహిస్తూ ఉండేటటువంటి సామ్రాజ్ఞిగా వేంచేసి ఉన్నటువంటి అమ్మని, స్వామి వక్షసీమలో ఉండేటటువంటి ఆ తల్లిని మనం ధ్యానం చేసుకుందాం. అలాంటి తల్లి ఆమె యొక్క పాదారవిందాల దగ్గరని మనం సేవిస్తే, అంఘ్రియుగావతార పద సంతత సంగాహమాన ఘోరతరా భంగుర సంసార ఘర్మ సంతప్త మనుజ సంతాపనాశిని అంటూ చాలా పెద్ద పెద్ద సమాసాలతో కూడినటువంటి ఆ సంబోధనలు మనకి సాగుతాయి. ఇవాళ మనకి సమయం ఇంకొక రకంగా కూడా వినియోగించుకోవలసి ఉన్నది కనుక వాటిని అన్నింటినీ మనం పక్కకు పెట్టి ఇప్పుడు సర్వాభరణ భూషితై ఉండేటటువంటి అమ్మవారి వైభవాన్ని తెలియచేసేటటువంటి ఒక సంబోధనతో అమ్మని మనం ప్రార్థన చేస్తున్నాం. సకల ఆభరణ కళా విలాసకృత జంగమ
చిరస్థాయి సౌదామిని శంఖాంకురే. సకలాభరణ భూషితురాలై ఉండేటటువంటి ఆ తల్లి ఎలా ప్రకాశిస్తోందిట అంటే సౌదామినిలా ప్రకాశిస్తోంది. సౌదామిని అంటే మెరుపు తీగ అని అర్థం. ఆ మెరుపుకు ఉండేటటువంటి లక్షణం ఏది అని అంటే కాల క్షణకాలమే ఉంటుంది, కానీ సర్వాభరణ భూషితురాలై ఉండేటటువంటి లక్ష్మీ అమ్మవారు మాత్రం చిరస్థాయి అయినటువంటి సౌదామిని, అంటే ఎప్పుడూ కనిపిస్తూ ఉండేటటువంటి మెరపు. అంతేకాదు జంగమ కదులుతూ ఉండేటటువంటి ఒక మెరపు తీగ, జంగమ చిరస్థాయి కూడా కదులుతూ ఉంటుంది, అంతేకాదు చిరస్థాయిగా కూడా ఉంటుంది. ఒక్క క్షణం మెరసి మెరుపు వెళ్ళిపోతే అమ్మ మనని అనుగ్రహించినా ఏం ఫలితం, కనుక చిరస్థాయిగా ఉండాలి, మన దగ్గరికి రావాలి, సకల భూషణ భూషితురాలై రావాలి. అలాంటి ఆ తల్లిని కదులాడుతూ ఉండేటటువంటి స్థిరమైన మెరుపు తీగ అని శంక కలిగేటట్లుగా ఉంది అమ్మ యొక్క గొప్ప రూపం. వస్తోంది మన దగ్గరికి, వస్తోందా, వచ్చిందా? వరలక్ష్మి శుక్రవారం నాడే వచ్చేసిందండి, మా పెరుమాళ్ళ గదిలో నిత్య నివాసం చేస్తుంది. వచ్చిందని మీకు ఎలా తెలుసు అని అంటే వచ్చిందని మాకు తెలుసు. ఎలా అంటే ఆమె రాక సూచించేటటువంటి ధ్వని మాకు వినపడింది. ఏమా ధ్వని అంటే అమ్మ ధరించినటువంటి ఆభరణముల యొక్క ధ్వని వినపడింది. ఏమా ఆభరణాలు అంటే కనక రసన కింకిణి కలనాదిని. అన్నీ కదలకూడదు, కానీ మొలకి పెట్టుకున్నటువంటి మొలనూలు తాలూకు మువ్వలు ఆమెని ఆ శబ్దిస్తున్నాయట. పాదాలు అడుగులు వేసుకుంటూ 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 మన దగ్గరికి వస్తుంది కనుక ఆ పాదాలకి ఆమె అలంకరించుకున్నటువంటి కింకిణి ఆ అందెల యొక్క మువ్వలు నాదం వినిపిస్తుందిట. అంటే నడుముకి పెట్టుకున్నటువంటి ఆభరణంతాలూకు ధ్వని, పాదాలకి పెట్టుకున్నటువంటి ఆభరణాల యొక్క మువ్వల ధ్వని, కంకనక రసన కింకిణి కలనాదిని అలా వచ్చింది అమ్మ. మన ఇంట్లో వేయించేసి ఉంది కదా, అలా వేయించేసి ఉందని సమయం దొరికింది కదా, మనం అడిగిద్దాం ఏం కావాలో, ఆ పని చేసి పెట్టమందాం. ఎందుకంటే చేయగలిగే సామర్థ్యం ఆమెకి ఉంది. ఇప్పుడు పదాలు చూడండి, అంటే రామానుజుల వారు ఏ ఉద్దేశ్యంతో అయితే అమ్మని ముందు శరణాగతి చేశారో ఆ వైభవాన్ని తెలియజేసేటటువంటి సంబోధనలు ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుంటున్నాం. నిజ జనత గుణ నిజ పతి నికట నివేదిని. ఎంత బాగుందో చూడండి, నిజ జనత నిజపతి అంటే ఆయన ఆత్మనాథుడు, మనం ఆత్మ సంతానం. అందుకే అఖిల జగన్మాత అస్మన్మాత, మొదటి చూర్ణికలో రెండు పదాలు ఉన్నాయి చూసారా, నిజ జనత గుణ. ఆ తన పిల్లల యొక్క గుణాలని ఎవరి దగ్గర చెప్తుంది, నిజ పతి నికట నివేదిని. నిజపతి నికట నివేదిని, తన స్వామి యొక్క దగ్గర, నికటం అంటే సమీపంలో, నివేదిని వేటిని చెప్తుంది అంటే తన సంతానమైనటువంటి మన యొక్క గుణాలని ఆమె చెప్తుంది. దోషాలు చూడకండి, వాళ్ళలో ఉండే మంచిని చూడండి అని నిజపతి నికట నివేదిని చెవులో రహస్యంగా చెప్తుంది. వద్దు దంత కోపం వద్దు, అంత కోపం వద్దు, మన వాళ్ళలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి అంటూ చెప్పగలిగే సామర్థ్యం కలిగినది ఆమె. అంటే నా గురించి చెప్తుందా, నా గురించి చెప్తుందా, నేను కూడా అమ్మ కటాక్షానికి పాత్రున్నేనా అనే సందేహం ఎవరికీ అక్కర్లేదు. నిఖిల జన అనుమోదిని అంటారు, అందరినీ తన వాళ్ళుగా అనుమోదించేటటువంటి అంగీకరించేటటువంటి స్వభావం కలిగినది అమ్మ. నిజపతి సమ్మోదిని, రండి రండి మీరు రండి మీరు రండి మీరు రండి అని అందరినీ పిలిస్తే వాళ్ళ ఆయనకు కోపం రాదా, చికాకు పడ్డా, ఎందుకు వీళ్ళందరినీ నా మీదకి ఎక్కిస్తున్నావు అని ఆయన కసురుకుంటాడా విసుగు చెందుతాడా అని అంటే నిజపతి సమ్మోదిని తన భర్తకి ఆనందాన్ని కలిగించేది అవుతుంది. సమ్మోదం అంటే ఆనందం. ఈ జనతా సంరక్షణ ద్వారా ఆ స్వామి రక్షణ కృత్యాన్ని తాను పంచుకొని ఆ స్వామికి సౌకర్యాన్ని కలుగ చేస్తుంది కనుక రక్షించడమే ఆయన స్వభావం కనుక నిజపతి సమ్మోదిని ఈమె చేసే ఈ పని స్వామికి చాలా ఆనందాన్ని కలిగించేటట్లుగా చేస్తుంది. అలాంటి తల్లిని అలా మనం ప్రస్తుతి చేస్తూ ఉంటే అమ్మ బోళా మనిషి,
కొంచెం మంచిగా ఉంటే చాలు పొంగిపోతుంది. ఒక్క చిన్న మాట అమ్మ గురించి మంచిగా అన్నా సరే ఆ తల్లికి ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఇంతగా మనం అంటూ ఉండేసరికి ఆ తల్లి, ఇదిగో వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను, గాబరా పడకండి కానీ తొందరగా లేస్తూ ఉంటే, మందర తరమే రా మా దగ్గరికి రా, కానీ ఎలా వస్తావో తెలుసా, మందర తరమే అమ్మా, నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆనందంగా మా దగ్గరికి హాయిగా నడుచుకుంటూ రా తల్లి. అలా వచ్చిన నువ్వు మందమిమం అవేహే, నేను మందుడని, ఏ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడను కాను, అలాంటి నా వైపు నీ దృష్టిని ప్రసరింపచేయి. శుక్రవారం కదా అందరూ కనులు మూసుకొని అమ్మ రూపాన్ని సాక్షాత్కరించుకొని, అందరూ ఆమె సంతానమే కనుక ఆమెనని రక్షించడమే తన ఆనందంగా కలిగి ఉంది కనుక ఆ తల్లిని ప్రార్థిస్తున్నాం. ఏమని శరణాగతి గద్య అర్థ అనుసంధాన గోష్ఠి వారంతా అంటున్నారు ఏమని అంటే, మందరతరమేహి మందమిమమవేహి. అమ్మ కనుక చూసిందంటే మొత్తం అంతా మనకి కంఠోపాఠంగా వచ్చేస్తుంది, తడుకోకుండా చదువుకోగలుగుతాం. అలాంటి సంపద మాకు కలగాలి. మై మన ఆథేహి, చిన్న చిన్న పదాలే అమ్మా, నాయందు నీ మనస్సుని నుంచు అంటే నీ మనస్సు నా పట్ల ఉండేటట్లుగా చే, అంటే నా విషయాన్ని గురించి కూడా నువ్వు ఆలోచన చేయి. మమ శుభమవధేహి, నాకు శుభాన్ని అవతరించు, అంటే నాకు శుభాన్ని కలిగించు. మంగళమయీ బాహే, మంగళకరురాలు అయినటువంటి ఓ తల్లి, నువ్వు నిత్యము మంగళదాయినిగా విలసిల్లుగాక. ఇది మనం చెయ్యాలి ప్రార్థన, గుర్తుపెట్టుకోండి. అమ్మా నాకిదియ్యి నాకదియ్యి అని అడగడమే కాదు, మంగళమయీ బాహి, నువ్వు కూడా ఎప్పుడు నిత్య కళ్యాణంగా విలసిల్లాలి తల్లి నీ వైభవం అని ప్రార్థన చేస్తున్నావు అమ్మని. ఎవరిని ఇంతకీ ఆమె ఎవరు అని అంటే, అకుంఠ వైకుంఠ మహావిభూతి నాయకి, శ్రీవైకుంఠంలో విలలాలేటటువంటి శ్రీవైకుంఠ నాయకి ఆమె. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకే, శ్రీ వెంకట నాయకే. నాయక నాయకిగా ఉండడం పరమపదానికి ఉంది, అఖిలాండ కోటి బ్రహ్మాండానికి ఉంది. అంటే నిత్య విభూతికి నాయకురాలే, లీలా విభూతికి నాయకురాలే, ప్రత్యేకించి శ్రీ వెంకటాచలంలో వేంచేసి ఉండేటటువంటి స్వామికి ధర్మపత్నిగా ఉంది కనుక శ్రీ వెంకట నాయకి శ్రీమతి పద్మావతి జయ విజయీ భవ అని ఆ తల్లికి మనం మంగళాశాసనం చేసుకుందాం. ఆ తల్లి వైభవం కలకాలము నిలిచి ఉండాలి, ఆ తల్లి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ప్రసరించాలి అని ఈ శ్రావణ శుక్రవార శుభ ఘడియలలో ఆ పద్మావతీ దేవి పాదారవింద సన్నిధిని గోష్ఠిగా మనమంతా కూడా ప్రణామ సమర్పణం కావిస్తూ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, మనం చేస్తూ ఉండేటటువంటి ఈ అర్థానుసంధానం నిర్విఘ్నంగా పరిపూర్ణంగా పెద్దల యొక్క మన్ననకి పాత్రంగా సాగాలి అని అమ్మని మనం ప్రార్థన చేసుకుందాం. ఇక మనం అనుసంధానం చేసుకునేటటువంటి విషయంలో ఇవాళ నుంచి మనం కైంకర్య ప్రార్థనని చెయ్యబోతున్నాం. నిన్నటి వరకు స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం వేడం, స్వామి క్షమించేటటువంటి స్వభావం కలిగినవాడు అని మనం నిన్నటి వరకు తెలుసుకున్నాం. అందుకే చేసినటువంటి తప్పులనన్నింటినీ క్షమించమని ప్రార్థన చేశాం. నిన్నటి చూర్ణికలో దాసభూతం శరణాగతోస్మి తవాస్మి దాసః ఇతి వక్తారం మాం తారయ అని భగవద్ రామానుజులు మన తరఫున ప్రార్థన చేశారు. ఇందులో మదీయ అనేటటువంటి ఒక పదం, మాం అనేటటువంటి మరొక పదం, ఈ రెండింటినీ మనం 13వ చూర్ణికలో ఒక్కసారి గుర్తు చేసుకుంటే, నా యొక్క అని భగవద్ రామానుజులు అనడం నిజంగా వారికి కర్మ సంబంధం లేకపోయినా మన కర్మని తన కర్మగా భావన చేస్తున్నారు అనేది. ఇందులో భగవద్ రామానుజులు మదీయాంతారయ అని అనొచ్చు, నా వాళ్ళని దాటించు అని అనొచ్చు, కానీ మాం తారయ అని అన్నారు, నన్ను దాటించు, నేను ఈ మాయను దాటినవాడనుగా చెయ్యి అని పరమాత్మని ప్రార్థన చేశారు.
ఇది ఎలా కుదురుతుంది అనంటే, భగవద్ రామానుజులు శరణాగతి చెయ్యడంలో ఉండేటటువంటి లక్ష్యం మనకి ఆ భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అనే ఉద్దేశ్యంతో. అందుకని నన్ను దాటించు అని అంటున్నారు అనంటే, పిల్లలు ఒక పరీక్షకి సిద్ధంగా ఉన్నారు, దానికి అన్ని నేర్చుకున్నారు, పరీక్ష రాస్తున్నారు, ఆ పరీక్షలో వాళ్ళు ఉత్తీర్ణులు కావాలి. అలా ఉత్తీర్ణులు కావాలి అని అనుకున్నప్పుడు వారి పట్ల ప్రేమ కలిగినటువంటి, వారి యొక్క అభివృద్ధిని కాంక్షించి వారి బాధ్యతని వహిస్తూ ఉండేటటువంటి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, ఇవాళ నిజంగా చూస్తే ఏ పరీక్ష పిల్లలు పాస్ అయినా వాళ్ళకంటే కూడా ఆనందం, వాళ్ళకంటే కూడా సెలబ్రేషను తల్లిదండ్రులలో మనం చూస్తున్నాం. ముఖ్యంగా తల్లులు వాడు 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, మరొక పరీక్షలో ఉత్తీర్ణుడైనా అది వాడు కాదు, తాను ఉత్తీర్ణతని సాధించినంతగా ఆనందాన్ని పొందుతున్నారు. ముందు భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా నేను ఈ పరీక్ష పాస్ అయ్యేటట్లుగా చెయ్యి అని అడగడం, తాను పరీక్ష రాయటం లేదు కానీ తన వాడు రాస్తున్నాడు కనుక తాను వాడు ఉత్తీర్ణుడు కావడం, తాను ఉత్తీర్ణుడు కావడం అనే భావన లౌకికంగానే మనకు కనిపిస్తూ ఉంటే, మనందరినీ తన వారిగా భావించినటువంటి భగవద్ రామానుజులు ఇక్కడ మనకి తనకి తేడా అని భావించకుండా తమతో మనని కలుపుకున్నారు కనుకే మదీయ అనాది కర్మ ప్రవాహం అని అన్నారు. మాం మాయాం తారయ అని కూడా అన్నారు అనేది మనం స్పష్టంగా ఇందులో తెలుసుకుందాం. అలా తప్పకుండా భగవంతుడు దాటించేటటువంటి స్వభావమే కలిగినవాడు అని మనం వైకుంఠస్థమంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ కొత్త చూర్ణికని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. భగవద్ అనుగ్రహం ఎంత గొప్పది, భగవంతుడిలో ఉండేటటువంటి క్షమాగుణం ఎంత అనితరమైనది, అనితర సాధ్యం, అద్వితీయమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు పరమాత్మ అని ఆ స్వామి క్షమాగుణాన్ని గురించి కురతాళ్వాన్ వైకుంఠస్థమంలో 62వ శ్లోకంలో అనుగ్రహించినటువంటి ఒక భావనని మనం ఇప్పుడు మనసారా మననం చేసుకుందాం. దాంతో మనం చేసినటువంటి అపరాధాల గురించి కానీ, మనకుండేటటువంటి ప్రకృతి సంబంధం వల్ల కలిగేటటువంటి దోషానికి కానీ మనం భయపడవలసిన అవసరం లేదు, సంకోచపడవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక నిశ్చయం మనకి లభిస్తుంది. ఎలాంటిది స్వామి యొక్క క్షమాగుణము అనంటే, క్షాంతిస్తవేయమియతి మహతీ కథన్ను ముహ్యేదహో త్వయి కృతాంజలి పంజరేషు ఇత్తం స్వతో నిఖిల జంతుషు నిర్విశేషం వాత్సల్యం ఉత్సుకజనేషు కథం గుణస్నే. భగవంతుడికి వాత్సల్యాదివి గుణాలు అని చెప్పబడుతున్నాయి. ఆ వాత్సల్యాదులు క్షమాదులు స్వామికి గుణములు కావు. మరేమిటవి అనంటే, అవి నైజములు అంటారు. నైజము అంటే స్వభావము అని అర్థం అన్నమాట. నైసర్గికమైనది అంటే సహజమైనటువంటి లక్షణం, సహజంగా ఉండేది స్వరూపం అవుతుంది. అలా కాకుండా ప్రత్యేకంగా ఉన్నది గుణము కింద చెప్పబడుతుంది. కానీ భగవంతుడిలో చెప్పబడేటటువంటి ఈ క్షమ, ఈ వాత్సల్యము అనేవి స్వామికి గుణములు అని చెప్పుకోవడం కంటే అవి నైసర్గికములైనటువంటి స్వభావ సిద్ధమైనవి అని అనుకోవడం మనకి మరింత విశ్వాసాన్ని, మరింత ధైర్యాన్ని ఇచ్చేవి అవుతుంది. ఎవరైనా చేతులు జోడించి ఉంటే చాలట, కృతాంజలి పంజరేషు అంటారు. అంజలి అనేటటువంటి పంజరంలో ఉన్నటువంటి వారిని చూస్తే భగవంతుని యొక్క క్షాంతి భ్రమపడేటటువంటి అవకాశం ఉండదు. ఆ క్షాంతి, ఆ క్షమ మహతీ చాలా గొప్పది. కథన్ను ముహ్యేతు అహో అంటారు. ఎలా భ్రమ పొందుతుంది, ఎలా మరిచిపోతుంది నన్ను, ఎందుకంటే నేను చేతులు జోడించి నీ దగ్గర నిలిచి ఉన్నాను, నువ్వే నాకు దిక్కు అని నీ యొక్క శరణు వేడుతూ ఉన్నాను. మరొక దిక్కు లేకుండా ఉండేటటువంటి నా విషయంలో నీ క్షాంతి మరుగున పడేటటువంటి అవకాశం లేదు. ఇలా భగవంతుడు ఎవరి విషయంలో ప్రవర్తిస్తాడు అంటే, ఇత్తం స్వతో నిఖిల జంతుషు నిర్విశేషం అంటారు.
అంటే వీరిలో ఉండేటటువంటి గొప్పతనాలు చూడకుండా అంజలిస్తే చాలు, క్షమించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు పరమాత్మ. అందరినీ క్షమించేటటువంటి స్వామిలో వాత్సల్యం అనేటటువంటి గుణం మనలాంటి భక్తుల విషయంలో ఎందుకు ప్రత్యేకంగా చెప్పబడాలి అంటే, అందరినీ రక్షించేవాడు మనని కూడా తప్పకుండా రక్షిస్తాడు. కనుక మనని రక్షించడం, ప్రేమ కలిగినటువంటి భక్తులని రక్షించడం అనేది పరమాత్మ యొక్క ఒక గొప్ప గుణంగా మనం భావించవలసినటువంటి అవసరం లేదు అని అంటారు. వాత్సల్యం ఉత్సుకజనేషు కథం గుణస్తే అంటారు. మనకి శరణాగతి గద్యంలో స్వామి యొక్క వైభవాన్ని చెప్పేటప్పుడు 5వ చూర్ణికలో అనాలోచిత విశేష అశేష లోక శరణ్య అని ఒక సంబోధనని మనం తెలుసుకున్నాం. అనాలోచిత విశేష అశేష లోక శరణ్యుడు ఆయన అంటే ప్రార్థించినటువంటి వారిలో ఉండేటటువంటి విలక్షణత్వాలని, అర్హతలని, అధికారాలని, జన్మతో గొప్పవాడా, గుణంతో గొప్పవాడా, కర్మతో గొప్పవాడా, పాండిత్యం ఉందా లేదా, ఇలాంటి వాటి వేటిని పట్టించుకోకుండా అశేష లోక శరణ్యుడు అయి ఉంటాడు ఆయన అని మనం చెప్పుకున్నాం. అలాంటి క్షమాగుణం కలిగినటువంటి స్వామి తప్పకుండా ఈ పాపాన్ని, ఈ భ్రమని, ఈ ప్రకృతి సంబంధాన్ని తప్పకుండా తొలగించేవాడు అవుతాడు అని నిశ్చయానికి వచ్చారు భగవద్ రామానుజులు వెనుకటి చూర్ణిక ద్వారా. ప్రకృతి సంబంధం తొలగితే నమఃపదం తాలూకు అర్థాన్ని మనం వివరించుకుంటే ఇక మనం కైంకర్యాన్ని గురించి ప్రార్థన చెయ్యాలి. స్వరూప భర లాభేషు తవైవ నా మమేతియత్ ప్రపన్నస్యానుసంధానం సారం తదిహ దరిశితం అని వేదాంత దేశకులు తమ వ్యాఖ్యానంలో ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ 3 చూర్ణికల యొక్క సారాన్ని మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. నేను ఎన్నో రకాలైనటువంటి నిషిద్ధ కర్మలని చేశాను అన్నారు 10వ చూర్ణికలు. అలా కాదు, కోరికతో నేను విపరీతమైనటువంటి వృత్తిని, విపరీతమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాను అన్నారు 11వ చూర్ణికలు. 12వ చూర్ణికలో మాయ ఆవరించి ఉంది, ప్రకృతి సంబంధం వల్ల నేను కావలసిన దానిని పొందలేకపోతున్నాను, కనుక ఈ ప్రకృతి సంబంధం నుంచి నన్ను దాటించు అని అన్నారు 12వ చూర్ణికలో. దానిలో దాసభూతం శరణాగతోస్మి తవాస్మి దాసః ఇతి వక్తారం అనే పదాలకి నిన్న మనం 2 మంత్రాలని సమన్వయం చేసుకోవచ్చు. 2 మంత్రాలలో చెప్పబడినటువంటి అర్థము ఈ 3 పదాలలోనూ భగవద్ రామానుజులు వివరణ చేస్తున్నారు అని తెలుసుకున్నాం. దాసభూతం అనేది ప్రణవంలో చెప్పబడినటువంటి అర్థాన్ని చెప్తోంది, శేషత్వాన్ని మనకి చెప్తోంది. శరణాగతోస్మి అనేది నమఃపదం తాలూకు అర్థాన్ని చెప్తోంది. తవాస్మి దాసః, దాసః అస్మి అనేటటువంటి మాట కైంకర్య ప్రార్థనని తెలియచేసేటటువంటి నారాయణాయ అనే పదం తాలూకు అర్థాన్ని చెప్తోంది. అంచేత ఆ చూర్ణికని అనుసంధానం చేస్తే మనం అష్టాక్షరి మహామంత్రాన్ని అనుసంధానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాము అని అనుకున్నాం. అలాగే ఆ 3 పదాల ద్వారానే ద్వయమంత్రంలో ఉండేటటువంటి అర్థాన్ని కూడా మనకి భగవద్ రామానుజులు వివరణ చేస్తున్నారు అని తెలుసుకున్నాం. ద్వయమంత్రంలో పూర్వఖండం యొక్క అర్థాన్ని శరణాగతోస్మి అనేటటువంటి పదంతో, తవాస్మి దాసః అనేటటువంటి తర్వాత పదంతో, తర్వాతి ఆ ప్రయోగంతో ఉత్తరఖండం తాలూకు అర్థాన్ని భగవద్ రామానుజులు మనకి తెలియచేశారు అని అనుకుంటున్నాం. దాసభూత అనేటటువంటి మాట నార పదముల యొక్క అర్థాన్ని తాత్పర్యంగా మనకి తెలియచేస్తోంది అని తెలుసుకున్నాం. అంచేత భగవద్ రామానుజులు మనకి అష్టాక్షరి మహామంత్రాన్ని, ద్వయమంత్రాన్ని చాలా సులభమైనటువంటి రీతిలో వెనకటి చూర్ణిక ద్వారా అర్థమయ్యేటట్లుగా చేశారు. దాని ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి అంశాలు ఏమిటి అంటే, స్వరూపము, రక్షణ, ఫలము ఇవే మనకు ఉన్నవి. మనస్వరూపం ఏది? భగవంతునికి చెంది ఉండుట. మనకి రక్షకుడు ఎవరు? భగవంతుడే, మనము కాదు. మనకి ఫలమేది? భగవంతుని యొక్క కైంకర్యమే. అయితే ఈ స్వరూప లాభం కానీ, ఈ రక్షణ ధర్మం కానీ, లేదా ఈ కైంకర్య ప్రాప్తి కానీ, ఇవి మనవా
ఆయనవా అనంటే అవి ఆయనవే అని అర్థం. జీవుడు తన స్వరూప జ్ఞానాన్ని కలిగి ఉండడం, తన రక్షణ భారాన్ని భగవంతుని విషయంలో పెట్టడం, తద్వారా భగవత్ కైంకర్య ప్రాప్తిని పొందడం అనేది ఎవరికి లాభము అనంటే జీవునికి కాదు పరమాత్మకి అనేటటువంటి విషయాన్ని ఒక చక్కటి, వీటిని కారికలు అని అంటారు. ఈ కారిక ద్వారా వేదాంత దేశకులు సారాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ అనుసంధానం చేస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. స్వరూప భర లాభేషు అంటే ఆత్మస్వరూపము, ఆ స్వామిని ఉపాయంగా పట్టడం. భరణం అంటే రక్షణం, ఆ రక్షణ కోసం మనం స్వామి విషయంలో ఉపాయంగా ప్రపత్తిని చేస్తాం. అంటే స్వరూప ఉపాయ పురుషార్థములు అని చెప్పబడేవన్నమాట. స్వరూప భర లాభేషు తవైవ నా మమ ఇతి యథో, అవి తవైవ నీవే, నా మమ నావి కావు అని ఏదైతే ఉందో ప్రపన్నస్య అనుసంధానం, ఇది ప్రపన్నుడు చేయవలసినటువంటి అనుసంధానం. అది ఏదైతే ఉందో ఆ అనుసంధాన సారం, సారం తదిహ దర్శితం, ఆ సారము ఇక్కడ చెప్పబడినది అని ఆ చూర్ణికలని పరిపూర్ణం చేస్తున్నారు మనకి భగవద్ రామానుజులు. ఇక 13వ చూర్ణిక నుంచి కైంకర్య ప్రార్థన చేస్తారు. కైంకర్యము ప్రార్థన మనకి మంత్రంలో చతుర్థి విభక్తి ద్వారా తెలియజేయబడుతూ ఉంటుంది. నమో నారాయణాయ శ్రీమతే నారాయణాయ, ఇది అష్టాక్షరిలోనూ ఆ చతుర్థి విభక్తి కనిపిస్తుంది, అలాగే ద్వయంలో ఉత్తరఖండంలో కూడా శ్రీమతే నారాయణాయ అని ఆయ అనే చతుర్థి విభక్తి పదంతో మనకి ఏ ఫల ప్రాప్తి అయితే చెప్పబడుతోందో ఆ ఫలాన్ని, ఆ కైంకర్యాన్ని ప్రార్థించటం అనేటటువంటి, ఆ కైంకర్యాన్ని ప్రార్థించి ఆ కైంకర్యాన్ని పొందడం, అది ఇక మిగిలి ఉంది ద్వయమంత్ర వివరణాత్మకమైనటువంటి ఈ ప్రబంధంలో శరణాగతి గద్యంలో. ఇప్పుడు మనకి అన్ని పదాలని వివరించి చతుర్థి విభక్తిలో చెప్పబడుతూ ఉండేటటువంటి కైంకర్య ప్రార్థనకి ముందుగా కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వమని ఈ శ్లోకాల ద్వారా మనకి భగవద్ రామానుజులు ప్రార్థన చేస్తున్నారు. ఇందులో మనకి 3 శ్లోకాలు చెప్పబడుతున్నాయి. ఇవి భగవద్ రామానుజులు శరణాగతి గద్యంలో కొత్తగా చెప్పినటువంటి శ్లోకాలు కావు, ఇవి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకాలు. ఆ శ్లోకాలని ఇక్కడ అనువదిస్తున్నారు భగవద్ రామానుజులు. అనువదిస్తూ అక్కడ నువ్వు ఏ జ్ఞానిని గురించి అయితే చెప్పి ఉన్నావో ఆ జ్ఞానము నాకు కలిగేటట్లుగా చెయ్యి అని ప్రార్థన చేస్తున్నారు. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 17, 18, 19 శ్లోకాలు ఇక్కడ భగవద్ రామానుజులు అనుసంధానం చేస్తున్నారు. భగవద్గీతలో శ్లోకాలే కనుక మనం ఇంతకుముందు చదివి ఉన్నవి కనుక ముందుగా అందులో ఒక శ్లోకాన్ని మనం అర్థం తెలుసుకుందాం. ఈ కాలక్షేపం చివరిలో ఆ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇంతకుముందు చెప్పినటువంటి చూర్ణికలలో మనం భగవంతుణ్ణి ఏది కోరకూడదు అనేవి తెలుసుకున్నాం కదా. కోరికతో భగవంతుణ్ణి మనం చేరకూడదు, భగవంతుడినే ప్రార్థించాలి, భగవత్ సేవనే మనం చేసుకోవాలి అనే నియమం ఉంది. ముఖ్యంగా ప్రపన్నుడైనటువంటి వాడు భగవంతుణ్ణి దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తే అది కామ్యకర్మ అవుతుంది కదా, అలాంటి కామన ఉండవచ్చా అని సందేహం కలుగుతుంది. అంటే ఇతర విషయములని వేటిని ప్రార్థన చెయ్యకూడదు, కానీ రెండింటిని మనం స్వామి దగ్గర ఎప్పుడూ అడగవచ్చుట. ఏమిటవి అంటే భక్తిని ప్రార్థించవచ్చు, జ్ఞానాన్ని ప్రార్థించవచ్చు. స్వామి నాకు భక్తి కలిగేటట్లుగా చెయ్యి, స్వామి నాకు సరియైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరడం, అది దోషం కింద పరిగణింపబడదు. ఎక్కడ చెప్పబడింది అంటే సంహితలలో చెప్పబడింది అని అంటారు. దేశికులు
చాలా విశదంగా సప్రమాణంగా మనకి వివరణని అందిస్తారు. ఇప్పుడు భగవద్ రామానుజులు స్పష్టంగా అడుగుతారు ఇక నుంచి, ఇది శ్లోకత్రయోదిత జ్ఞానినం మాం కురుష్వ అంటారు, నన్ను జ్ఞానినిగా చెయ్యి. ఎలాంటి జ్ఞానిని అంటే పైన చెప్పినటువంటి 3 శ్లోకాలలో నువ్వు ఏ జ్ఞానిని గురించి అయితే ప్రస్తావన చేసావో అలాంటి జ్ఞానిగా నన్ను కూడా నువ్వు అనుగ్రహించు, అలాంటి జ్ఞానినిగా నన్ను కూడా నువ్వు చేయవలసినది అని ప్రార్థన చేస్తారు. అలాగే పరభక్తియుక్తం మాం కురుష్వ అంటారు, పరభక్తి కలిగిన వాణినిగా నన్ను చెయ్యి అని ప్రార్థిస్తారు. పరభక్తి పరజ్ఞాన పరమభక్త్యైక స్వభావం మాం కురుష్వ అంటారు. తర్వాత ముందు ముందు మనం అనుసంధానం చేసుకోబోతున్నాం, అంటే నాకు ఇది కావాలి, నన్ను ఇలా చెయ్యి అని అడుగుతున్నారు కదా, మరి ఇలా అడగవచ్చా అని మనకు సందేహం కలగకుండా వ్యాఖ్యాతలు ఆ సందేహాన్ని నివారిస్తూ దానికి తగినటువంటి ఒక ప్రమాణాన్ని మనకి చూపిస్తున్నారు. ఆ ప్రమాణం ఏది అనంటే అహిర్భుజ్య సంహితలో ఉండేటటువంటి ఒక ప్రమాణం ఇది, తత్పాద భక్తి జ్ఞానాభ్యాం ఫలమన్యత్ కదాచన నయాచేత్ పురుషో విష్ణు యాచనాన్ నశ్యతి ధ్రువం అంటున్నారు. భగవంతుణ్ణి మనం మరేది అడగకూడదు, ఇది స్పష్టం చేస్తుంది మనకి శాస్త్రం. అలా అడిగితే తద్వారా మనం రూపుమాసిపోతాము, ఇది కూడా స్పష్టంగా చెప్తోంది. నయాచేత్ పురుషో విష్ణు, అందుకే ఏది మనం కోరకూడదు, మనకి కావలసిన దాన్ని ఇచ్చేటటువంటి బాధ్యత పరమాత్మది అనేటటువంటి నిశ్చయాన్ని మనం కలిగి ఉండాలి. కోరితే ఏమవుతుంది అంటే ఇంకా దానికి సందేహం అక్కర్లేదు. యాచనాన్ నశ్యతి ధ్రువం, అలా ఇంకొక ప్రయోజనాన్ని భగవంతుడి దగ్గర మనం ఆశిస్తే ఇది మనకి కావలసినటువంటి గొప్పదైనటువంటి ఫలితాన్ని పొందకుండా మనం నశించిపోతాము అని అర్థం. అంటే ఇంతకంటే గొప్ప ఫలితాన్ని పొందవలసినటువంటి అర్హత ఉండి కూడా అల్పమైనటువంటి ప్రయోజనాలని ఆశించి మన యొక్క జన్మని వ్యర్థం చేసుకుంటాం, మన యొక్క స్వరూపాన్ని మనం నాశనం చేసుకుంటాము అని అంటారు. మరి ఏం కావాలని కోరవచ్చు అంటే తత్పాద భక్తి జ్ఞానాభ్యాం ఫలం అన్యత్ నకించన, ఆ స్వామి యొక్క పాదారవిందాలలో భక్తి కంటే జ్ఞానం కంటే మరొక ప్రయోజనము నేను కోరదగినది కాదు. భక్తి కలగాలి అని కోరుకోవాలి, జ్ఞానం కలగాలి అని కోరుకోవచ్చు అని స్పష్టంగా ఉండడం చేత భగవద్ రామానుజులు ఎప్పుడు నన్ను అలాంటి జ్ఞానినిగా చెయ్యి అని అంటున్నారు. ఎలాంటి జ్ఞానిని అనంటే ఆనాడు గీత చెప్పేటప్పుడు స్వామి చాలా స్పష్టంగా చెప్పాడు, ఆ జ్ఞాని అంటే తనకు ఎంత ఇష్టమో, తనంటే ఆ జ్ఞానికి ఎంత ఇష్టమో దాన్ని మనకి చాలా చక్కగా చెప్పి ఉన్నారు. ఆ శ్లోకాన్ని ఇక్కడ ఇచ్చారు, వరుసగా 3 శ్లోకాలని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అందులో మొదటి శ్లోకం, తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోచ్యర్థమహం సచ మమ ప్రియ. ఇది చదువుకున్నప్పుడు ప్రియో హి జ్ఞానినోచ్యర్థం అహం సచ మమ ప్రియ అని చదువుతూ ఉంటాం సాధారణంగా, పాదం అక్కడికి విరుగుతుంది కనుక. కానీ మనం అర్థం తెలుసుకుంటూ చదువుతున్నాము అనేది కావాలి అంటే అత్యర్థమహం అంతవరకు చదువుకొని సచ మమ ప్రియ అని తర్వాత పాదాన్ని మనం పూర్తి చేసుకోవాలి. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినో అత్యర్థమహం సచ మమ ప్రియ. ఇది భగవద్గీత 7వ అధ్యాయంలో 17వ శ్లోకం. ఇక్కడి నుంచి 3 శ్లోకాలలో జ్ఞాని యొక్క వైభవాన్ని చెప్తున్నాడు. మొదటి శ్లోకంలో ఆ జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే ఆ జ్ఞానికి చాలా ఇష్టం అని చెప్తారు. 2వ శ్లోకంలో ఉదారా సర్వయేవైతే అనేటటువంటి శ్లోకంలో ఆ జ్ఞానియే నాకు ఆత్మ అని చెప్తాడు పరమాత్మ.
ఆ మూడవ శ్లోకంలో అసలు అలాంటి వాళ్ళు దొరకనే దొరకరు, అలాంటి జ్ఞానులు దొరకడం చాలా దుర్లభం అని చెప్తారు. వరుసగా ఉండేటటువంటి మూడు శ్లోకాలు కనుక ఈ మూడు శ్లోకాలలో చెప్పబడినటువంటి జ్ఞానినిగా నన్ను చెయ్యి అంటున్నారు. అందులో మొదటి శ్లోకంలో పదాలకు అర్థాన్ని మనం తెలుసుకుందాం. తేషాం వారిలో అనర్థం అన్నమాట. అంటే ఇంతకు ముందు ఉండేటటువంటి శ్లోకంలో కొంతమందిని గురించి చెప్పాడు స్వామి. ఎవరిని గురించి చెప్పాడు అంటే మూడు రకాలైనటువంటి వ్యక్తులని గురించి. అందరూ తన దగ్గరికే వస్తారు, తన ద్వారానే ఫలితాన్ని ఆశిస్తారు. అయితే అలా ఫలితాన్ని ఆశించేటటువంటి వారిలో ఉండేటటువంటి రకాలు ఏవో ఆయన చెప్తున్నాడు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరత ఋషభ అని చెప్పాడు. ఆ నలుగురు నాలుగు రకాలైనటువంటి తన నుంచి ఫలితాన్ని ఆశించేటటువంటి వారిని గురించి పరమాత్మ ఇంతకు ముందు ప్రస్తావాన్ని చేశారు. ఆ ప్రస్తావం ద్వారా చెప్పబడినటువంటి వారిలో నాకు జ్ఞాని అంటే చాలా ఇష్టం అని ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. అందులో చెప్పబడినటువంటి వారు ఎవరు అనంటే చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున. భగవంతుణ్ణి ఏదైనా కోరండి, అయినా మీరు అదృష్టవంతులే. భగవంతుణ్ణి ఏది కోరకుండా ఉంటే అంతకంటే గొప్పవాళ్ళు మీరు. అందుకే భగవంతుడు తనని ఏది కోరినా దాన్ని ఇవ్వడానికి చాలా ఆనందపడుతున్నాడు. నన్నే కోరారు కదా అని సంతోషపడతాడు. అందుకే ఇంతకు ముందు ఉండేటటువంటి శ్లోకంలో ఆయన సుకృతినః జనాః అంటున్నాడు. ఎంత అదృష్టవంతులు, నన్ను నాలుగు రకాలుగా భజిస్తారు, అంటే నాలుగు ప్రయోజనాలు నా నుంచి పొందాలి అని అనుకుంటారు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినః అర్జున. అది కూడా ఏం సామాన్యం కాదు, అదృష్టం ఉంటేనే నన్ను పట్టి ఆ ప్రయోజనాన్ని పొందాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. ఎవరు వారు అంటే ఆర్తః, ఉన్నదాన్ని పోగొట్టుకున్నాడు, పోయిందని బాధపడుతున్నాడు, ఆ పోయినది మళ్ళీ పొందాలని ఆశపడుతున్నాడు, అలాంటి వాడు ఆర్తుడు అని చెప్పబడతాడు. జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలనేటటువంటి కోరిక కలిగిన వాడు. అర్థార్థి, ఈ అర్థార్థి అన్నవాడు ఆయనేం పోగొట్టుకోలేదు, ఆయనకున్నదేదో ఆయనకుంది, కానీ ఉన్నది చాలదు, ఇంకా కొత్తగా తనకి ఇంకా లాభం కలగాలి, ఇంకా తాను మంచి మంచి పురుషార్థాలని పొందాలి, ఇంకా గొప్పదైనటువంటి సంపదని పొందాలి అని అనుకుంటున్నాడు. ఐశ్వర్య కామనతో ఉన్నవాడు అని అర్థం అన్నమాట. అర్థార్థి జ్ఞానీచ పురుష ఋషభ అంటున్నాడు. ఇందులో ఆర్తుడు అర్థార్థి ఈ ఇద్దరిని కూడా మనం అర్థకాములు అని అనుకుంటున్నాం. అంటే ఐశ్వర్యాన్ని కోరేవారు. ఈ ఐశ్వర్యం ఎలాంటిది, ఈ లోకంలో ఉండేటటువంటి ఐశ్వర్యం. మనుషులని చేతనులని అంటే భగవంతుణ్ణి ఆశ్రయించే వారిని ప్రధానంగా మూడు రకాలుగా విభాగం చేస్తున్నారు. ఐశ్వర్య కాములు, కైవల్య కాములు, కైంకర్య కాములు, మోక్ష పురుషార్థులు అని అంటారు. ఐశ్వర్య కాములు అనంటే ఐహలౌకికమైనటువంటి సంపదలని కోరేవారు. పోగొట్టుకున్నవి కావాలనుకున్న వారైనా కావచ్చు, కొత్తగా సంపద కావాలి అనుకున్న వారైనా కావచ్చు, ఇద్దరు కూడా ఐశ్వర్యార్థులు అని చెప్పబడతారు. అందుకే భగవద్ రామానుజులు తేషాం జ్ఞాని అని అన్నప్పుడు వెనక శ్లోకంలో నాలుగు రకాలుగా నలుగురు గురించి చెప్పినట్లుగా ఉన్నప్పటికీ కూడా ఆ ముగ్గురిలో అని వ్యాఖ్యానం రాస్తారు. ముగ్గురు ఎందుకున్నారు, ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ అని నాలుగు రకాలుగా చెప్పబడ్డారు కదా అనంటే అందులో ఆర్తుడు అర్థార్థి ఇద్దరూ కూడా ఐహలౌకికమైనటువంటి ఐశ్వర్యాన్నే కోరుతున్నాను కనుక వారిని ఐశ్వర్యార్థులు అని ఒకే వర్గంలోకి మనం చేర్చవచ్చు అని చెప్తారు. ఇక జిజ్ఞాస అంటే ఆత్మ గురించినటువంటి జ్ఞానాన్ని పొందాలి అని అనుకోవడం, ఆత్మ అనుభవాన్ని పొందాలి అని కోరుకునేటటువంటి వారు. దీనిని కైవల్యము అని అంటారు. వీళ్ళకి భగవంతుడి దగ్గర నుంచి ఆశించేది ఏముంటుంది అనంటే తనకి పొందవలసి తాను పొందవలసినటువంటి
ఈ ఆత్మ అనుభవానికి అడ్డంగా ఉండేటటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతే చాలు అని అనుకుంటున్నారు. కైవల్య రూపమైనటువంటి మోక్షానికి ప్రకృతి బంధం విడిపోతే చాలు. వెనకని ప్రకృతి బంధం విడిపించు అని అన్నారు, దాటించు అని అన్నారు కదా, ఆ తర్వాత వాళ్ళు కోరేదేమీ ఉండదు, ఆత్మానుభవంతో సంతృప్తిని పొందుతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు జిజ్ఞాసువులు అని అంటారు, కైవల్య రూపమైనటువంటి మోక్షాన్ని కోరేటటువంటి వారు అని చెప్పాలి. ఐశ్వర్యార్థులు, కైవల్యార్థులు, ఆ తర్వాత జ్ఞానీ అంటున్నారు. ఏమిటా జ్ఞానం అని అంటే, తాను భగవంతునికే చెందినవాడును అనేటటువంటి జ్ఞానం కలిగి ఉన్నవాడు, అంటే శేషత్వ రూపమైనటువంటి జ్ఞానం కలిగినవాడు. ఆ జ్ఞానంతో భగవంతునికి సేవ చెయ్యాలనేటటువంటి ఒక తపన ఉన్నవాడు ఆయనని జ్ఞాని అని అంటారు. అదే మన సంప్రదాయంలో మోక్షంగా చెప్పబడుతుంది. సంసార బంధం తొలగిపోవడం మాత్రమే కాదు, భగవత్ ప్రాప్తి కూడా కలగాలి. తనను తాను చూచుకొని ఆనందించడం వరకే కాదు, ఆ పైన కూడా ఇంకా పొందవలసినటువంటి లాభం ఒకటి ఉంది, అది భగవంతుణ్ణి చేరడం, భగవంతునితో ఉండడం, భగవంతుణ్ణి అనుభవించడం, భగవంతునికి సేవ చెయ్యడం. దాన్ని భగవత్ కాములు అని అంటారు. ఐశ్వర్య కాములు, కైవల్య కాములు, భగవత్ కాములు, భగవత్ కైంకర్య కాములు అంటే భగవత్ కైంకర్యాన్ని కోరేటటువంటి వారు అని అర్థం అన్నమాట. తేషాం, అలా వెనక చెప్పబడినటువంటి ఆ ముగ్గురిలా కూడా జ్ఞాని నిత్యయుక్తః ఏక భక్తి విశిష్యతే అంటున్నారు. తేషాం, ఆ ముగ్గురిలో కూడా జ్ఞాని, జ్ఞాని విశిష్యతే ప్రత్యేకంగా చెప్పబడుతున్నాడు. ఆ మిగిలిన వారికంటే జ్ఞాని అనేటటువంటి వాడు చాలా ప్రత్యేకత కలిగిన వాడు, వారిలాంటి వాడు కాదు. విశిష్యతే అంటే వేరుగా మనం భావించదగినవాడు. ఆ వైలక్షణ్యం దేనివల్ల వచ్చింది, ఎందుకు ఆయన గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు, వాళ్ళకంటే వాళ్ళలాంటి వాడు కాకుండా ఉండడానికి ఈయనలో ఉండేటటువంటి గొప్పతనాలు ఏమిటా అని అంటే, రెండు గొప్పతనాలని చూపిస్తున్నారు. నిత్యయుక్తః ఏకభక్తి అని రెండు విశేషణాలని వాడుతున్నారు ఇందులో చూడండి. నిత్యయుక్తః ఏకభక్తి, ఈ రెండు పదాలు చాలా జాగ్రత్తగా సులభంగా మనం గుర్తుపెట్టుకోవాలి వీటి అర్థాన్ని. యుక్తి అంటే కలిసి ఉండడం, నిత్యయుక్తి అంటే స్వామితో ఎప్పుడూ కలిసి ఉండడం. కోరికతో భగవంతుణ్ణి మనం పట్టామనుకోండి, మనకేదో కావాలి, అది కావాలని భగవంతుణ్ణే మనం ఆశ్రయించాం, ఆయననే ఉపాయంగా మనం పట్టుకున్నాం. స్వామి నాకు ఈ రకమైనటువంటి లాభాన్ని కలిగించు అని అన్నాం. భగవంతుడు మనం ఆయనను ఆశ్రయించినందుకు సంతోషించాడు, మనకి కావలసిన దానిని ఆయన మనకి అందించాడు. ఇప్పుడు ఏమైంది, మనకి కావలసినటువంటి కోరిక నెరవేరే అంత వరకు మనం భగవంతునితోటే కలిసి ఉన్నాం, భగవంతుడే మనకు ఉపాయము అని అనుకుంటున్నాం, ఆయననే ధ్యానిస్తున్నాం, ఆయనతో కలిసి ఉన్నాం. మనకి కోరిక నెరవేరిపోయింది, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆయనతో మనం ఇక మరి లింకు లేకుండా చేసుకుంటాం. ఏదైనా ఐశ్వర్య కామన కానివ్వండి, కైవల్య కామన కానివ్వండి, అలాంటి వారు తమకి కావలసినది లభించిన తర్వాత భగవంతునితో మరి ఇంకా సంబంధం లేకుండా అయిపోతారు, ఆ ఫల అనుభవంలో మునిగి ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఎప్పుడూ భగవంతునితో కలిసి ఉండడం అనేటటువంటి స్థితి ఉండదు. కానీ జ్ఞాని అయినటువంటి వాడు, భగవత్ కామన ఉన్నవాడు, భగవత్ సేవా కామనతో భగవంతుణ్ణి పట్టినవాడు, భగవంతుడితో కూడి ఉండకుండా ఉండే స్థితి అనేది ఉండదు ఎప్పటికీ కూడా. ఎందుకంటే ఆయన నిత్య యుక్తః భగవంతునితోటే కలిసి ఉండేవాడు అవుతున్నాడు. ప్రయోజనం కాదు, భగవంతుడే కావాలి, భగవత్ సేవే కావాలి అని అనుకున్నాడు కనుక ఆయన భగవంతునితో వేరుగా ఉండేటటువంటి స్థితి ఉండదు కనుక జ్ఞాని విశిష్యతే. ఎందుకు విశిష్యతే, నిత్యయుక్తః, నిత్యయుక్తుడు కనుక వారికంటే ఈయన విలక్షణమైనటువంటి వాడు అని ఒక క్వాలిటీని చెప్పారు.
ఏక భక్తి అంటున్నారు. రెండు భక్తులు, మూడు భక్తులు, నాలుగు భక్తులు ఉంటాయా? ఒక భక్తి, రెండు భక్తులు, మూడు భక్తులు ఉంటాయా అని అంటే ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. పిల్లల్లో మనం చూస్తూ ఉంటామే, దేవుడి మీద భక్త, ప్రసాదం మీద భక్త, అంటే దేవుడి మీద భక్తి ఉంది, ప్రసాదం మీద భక్తి ఉంది అని అంటాం. అలా ఏకభక్తి అనే కాకుండా భగవంతుని మీద ప్రేమ ఉంది, భగవంతుడు ఇచ్చేటటువంటి ప్రయోజనం మీద ప్రేమ ఉంది. ఇప్పుడు ఈ శ్రద్ధ, ఈ స్నేహం రెండిటి మీద సమానంగా మనకి ప్రసరిస్తుంది. ఇతర ప్రయోజనాన్ని ఆశించి భగవంతుని దగ్గరికి చేరితే అప్పుడు ఆయన ఏకభక్తి కాడు, భగవంతుని మీదే స్నేహం కలిగి ఉన్నవాడు కాదు, భగవంతుని పట్లే ప్రేమ కలిగి ఉన్నవాడు అవడు. అలా కాకుండా ఇతర ప్రయోజనాలని కోరకుండా భగవంతుణ్ణే కోరిన వాడైతే భక్తి కూడా ఆ భగవంతుని విషయంలోనే ఉంటుంది తప్ప ఆయన ఇచ్చేటటువంటి ప్రయోజనం మీద ఉండదు. కనుక ఆయనకి ఏకభక్తి అని ఆయనని చెప్పవచ్చు. నిత్యయుక్త ఏకభక్తి జ్ఞాని విశిష్యతే. అందుకని ఆయనలో ఉండేటటువంటి ఈ రెండు రకాలైనటువంటి విలక్షణత్వాలని పురస్కరించుకొని మిగిలిన వారి కంటే ఈయన ప్రత్యేకత కలిగిన వాడు. అలాంటి ఆ జ్ఞానికి అహం, నేను అత్యర్థం ప్రియ అంటున్నారు. అలాంటి జ్ఞానికి నేను చాలా ఇష్టం అంటున్నారు. అతి అర్థం అని ఇక్కడ ప్రయోగం. అర్థము అని అంటే శబ్దము చేత, అంటే మాటలతో చెప్పగలిగేటట్లుగా ఉండుట అని అర్థం. అత్యర్థం అని అంటే ఆ స్థితిని దాటిపోవుట అని అర్థం. అత్యర్థం అంటే ఇప్పుడు ఆ ప్రీతి మాటలతో చెప్పడానికి వీలు లేనంత అతిశయాన్ని కలిగి ఉన్నది. అంటే నోటితో చెప్పలేను, నేను సర్వజ్ఞుడనే, నేను సర్వశక్తిమంతుడని, నేను ఏదైనా చెయ్యగలను, నేను దేని గురించైనా పూర్తి అవగాహన కలిగి ఉన్నవాడని. కానీ ఇలాంటి జ్ఞానికి నా పట్ల ఉండేటటువంటి ప్రీతి ఇంత అని చెప్పడానికి నా దగ్గర మాటలే లేవు అంటున్నాడు పరమాత్మ. చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. పరమాత్మకి తన భక్తుని మీద ఈ జ్ఞాని పట్ల ఉండేటటువంటి ప్రేమనంతటినీ కూడా చాలా బాగా వ్యక్తీకరించినటువంటి మాట ఇది. ప్రియోహి జ్ఞానినః అత్యర్థం అహం. అహం నేను అంటే ఇది భగవంతుడు చెప్తున్న మాట కనుక కృష్ణ పరమాత్మ అంటున్నాడు. అహం ప్రియః ఇష్టుడను. ఎవరికి? జ్ఞానినః అజ్ఞానికి. ఎంత ఇష్టుడును అనంటే అత్యర్థం ప్రియ, మాటలతో చెప్పలేనంత ఇష్టం నా మీద వారికి ఉంటుంది, అంత ఇష్టం నేనంటే వారికి అన్నాడు ఆయన. సచ మమ ప్రియ, ఆయనంటే కూడా నాకు ఇష్టమే అంటున్నాడు. సచ అజ్ఞాని కూడా మమ ప్రియ, నాకు ఇష్టుడు అంటున్నారు. ఇక్కడ ఈ అత్యర్థం అనేటటువంటి మాటని సచ మమ అత్యర్థం ప్రియ అని చెప్పుకోవచ్చు. తనకి నాకు ఆయనంటే చాలా ఇష్టం, నేను ఆయనకి చాలా ఇష్టం అని. ఈ అత్యర్థం అనేది పరమాత్మ తన గురించి చెప్పుకోవచ్చు, తనకి వారి పట్ల ఉండేటటువంటి ప్రీతిని గురించి చెప్పవచ్చు, వారికి తన పట్ల ఉండేటటువంటి ప్రీతిని గురించి చెప్పినప్పుడు కూడా ఈ మాటని అన్వయం చేసుకోవచ్చు అని అంటారు. కానీ భగవంతుని దృష్టిలో మాత్రం ఆ భక్తునికి, ఆ జ్ఞానికి నా పట్ల ఉండేటటువంటి ప్రేమ మాటలతో చెప్పలేనిది. నాకు ఆ జ్ఞాని పట్ల ఉండేటటువంటి ప్రేమని మించినటువంటి ప్రేమని ఆ జ్ఞాని నా విషయంలో కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు పరమాత్మ అని స్పష్టంగా మనకి వ్యాఖ్యానంలో రాస్తారు. నిజానికి భగవంతునికి ఉండేటటువంటి ప్రేమని మించినటువంటి ప్రేమ ఉండడం అనేది సాధ్యం కాదు, కానీ ఉంటుంది అని పరమాత్మ ఇక్కడ చాలా స్పష్టం చేస్తున్నాడు. ఆ ప్రేమ అంత గొప్పది అయి ఎలా ఉంటుంది? అది అత్యర్థమైనటువంటి ప్రేమ అని పరమాత్మ ఎలా నిర్ణయం చేస్తున్నాడు అనేదాన్ని యథావకాశంగా మనం రేపు తెలుసుకుంటూ ముందుకి సాగుదాం. ఇప్పుడు మనం ఈ 13వ చూర్ణికలో ఉండేటటువంటి 3 శ్లోకాలని కూడా ఒకసారి ఉపదేశంగా తెలుసుకుంటూ ఈనాటి గోష్ఠిని మనం పరిపూర్ణం చేసుకుందాం. నేను అంటాను, మీ గోష్ఠి తరఫున మంజుల గారు, పద్మజ గారు ఎవరో ఒకరు రిపీట్ చేస్తారు.
ఆ తర్వాత ఈ గోష్ఠిని మనం పరిపూర్ణం చేసుకుంటాం మంగళాశాసనంతో. తేషాం జ్ఞానీ తేషాం జ్ఞానీ నిత్యయుక్తః నిత్యయుక్తః ఏకభక్తిః ఏకభక్తిః విశిష్యతే విశిష్యతే ప్రియోహి ప్రియోహి జ్ఞానినోత్యర్థం జ్ఞానినోత్యర్థం అహం అహం సచ సచ మమ ప్రియః మమ ప్రియః ఉదారాః ఉదారాః సర్వయే వైతే సర్వయే వైతే జ్ఞానీతు జ్ఞానీతు ఆత్మైవ ఆత్మైవ మే మతం ఆస్థితః ఆస్థితః సహి సహి యుక్తాత్మా యుక్తాత్మా మామేవ మామేవ అనుత్తమాం అనుత్తమాం గతిం గతిం బహూనాం బహూనాం జన్మనాం జన్మనాం అంతే అంతే జ్ఞానవాన్ జ్ఞానవాన్ మాం మాం ప్రపద్యతే ప్రపద్యతే వాసుదేవః వాసుదేవః సర్వమితి సర్వమితి సమహాత్మా సమహాత్మా సుదుర్లభః సుదుర్లభః ఇతి ఇతి శ్లోకత్రయోదిత శ్లోకత్రయోదిత జ్ఞానినం జ్ఞానినం మాం మాం కురుష్వ కురుష్వ. జాగ్రత్తగా వీటి అర్థాలను మనం రేపు తెలుసుకుంటూ గోష్ఠిని గోష్ఠిలో ముందుకి సాగుదాం. ఆచార్య వైభవాన్ని స్మరించుకుంటూ మంగళాశాసనాన్ని చేసుకుందాం. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం శేషో వా సైన్యనాథో వా శ్రీపతిర్వేది సాత్.